ప్రియులారా, మానవ జీవితం అనేది చాలా చిన్న జీవితకాలం అండి. మానవ జీవితకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీదు, ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు. చూడండి, మన ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే మన బాల్య దినాలు నిన్న మొన్నలా లేవా? మన తల్లిదండ్రుల వడిలో నిన్న మొన్న పుట్టి పెరిగినట్టుగా అనిపించట్లేదా? స్కూల్కి నిన్న మొన్న వెళ్ళాం కదా అనిపిస్తుంది, కాలేజ్కి నిన్న మొన్న వెళ్ళాం కదా, నిన్న మొన్నే కదా మన పెళ్ళయింది, నిన్న మొన్నే కదా పిల్లలు పుట్టారు. చూసారండి, నిన్న మొన్నలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు జీవితకాలం అయిపోతూ ఉంది. మానవ జీవితకాలం ఒక మాయలా గడిచిపోతుంది. మన కంటికి అన్నీ చూస్తూనే వెళ్ళిపోతాం, ఎన్నో అనుభవిస్తూ వెళ్ళిపోతాం, కానీ అన్నీ నిన్న మొన్నటిలాగే ఉంటాయి. అందుకనే మానవ జీవితం గురించి, ఆ పరిమాణం గురించి దేవుడు ఒక అద్భుతమైన పదజాలాలతో మనకి వివరిస్తూ ఉన్నారు. ఒకసారి మనం అందరం బైబిల్ ఓపెన్ చేసి చూడగలిగితే 144వ కీర్తన 4వ వచనం. మరియు వట్టి ఊపిరిని పోలినారు, వారి భూములు దాటిపోయిన ఎడవలేనివి. దేంతో పోలుస్తున్నారండి దేవుడు? మరిని జీవిత కాలాన్ని దేంతో పోలుస్తున్నారు? ఊపిరితో పోలుస్తున్నారండి. ఊపిరి తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సెకిన కాలం అండి. అంత చిన్న సెకిన కాలంతో దేవుడు మానవ జీవిత కాలాన్ని పోల్చారు. దేవా, మా దినాలు లెక్కించడం ఎలాగా? మా ఆయుష్కాల దినాలు దేంతో పోలుస్తున్నారు దేవా అంట? కిందనే ఆ దిగైన మరలా ఇంకొక పోలిక, విచిత్రమైన పదజాలండి. ఒకసారి చూడండి 4వ వచనము. వారి దినములు దాటిపోయినీడవలే అన్నవి. వేగంగా ఒక వ్యక్తి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ నీడ ఎంత వేగంగా వెళ్ళిపోతుందండి, వాళ్ళతో పాటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనం చూడగలిగితే మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రారంభ అధ్యాయము 24వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రారంభ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. సర్వ శరీరులు, ఇక్కడున్న జనాలు కాదండి, ఇక్కడ ఉన్నటువంటి జనాభా కాదు, కానీ మొత్తం ఈ భూమి మీద ఉన్న యావత్ ప్రజలు, శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరూ గడ్డిని పోలి ఉన్నారంట. గడ్డి పువ్వు ఎలా అయితే ఇంకా రకరకాల రంగులతో అందంగా విరుచుకునే ఆ గడ్డి పువ్వులు, కొంచెం సూర్యోష్ణము ఎక్కువ అవగానే, సూర్యకాంతి ఎక్కువ అవగానే, ఆ వేడి పెరగగానే ఏమవుతుంది? వాడి రాలిపోతుందే. ఆ గడ్డి పువ్వుతో నీ ఆయుష్కాలం సమానం అంటున్నాడు దేవుడు. ఆ గడ్డి పువ్వుతో సమానం నీ ఆయుష్కాలం. ఈ భూమిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి, భూమి నీకు శాశ్వతం కాదు అని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆలోచనలు ఎలా ఉన్నాయండి? ఈ భూమి శాశ్వతం కాదు అనే దాన్ని బలముగా నమ్మారా? వాక్యాలు వింటున్నాము, అన్నీ బాగానే జరుగుతాయి, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం, కానీ మన మైండ్ ఒక చోట మనల్ని లాక్ చేసేలేదా? ఏమనిపిస్తుందంటే ఈ భూమి నాది, ఇక్కడున్న వాతావరణం నాది, ఈ నేల నాది, ఈ నింగి నాది, ఇక్కడున్న మనుషులు వీళ్ళందరూ కూడా నా వాళ్ళు, నాకే సొంతం, ఈ భూమి మీద నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అనే ఒక భ్రమలో ఈరోజు మానవాళ్ళు లేదా ఉన్నారు కదా? మా అమ్మ నాతో పాటే ఉంటుంది ఎల్లకాలము, మా నాన్న నాతో పాటే ఉంటాడు ఎల్లకాలము, నా కుటుంబ సభ్యులు నాతో పాటే ఉంటారు, నేను ఈ భూమి మీదే ఉంటాను ఎల్లకాలము, జీవితకాలము, ఆ జీవితకాలానికి అంతము లేదు అనే ఒక భ్రమలో, ఒక గిరిలో నిన్ను నీ మైండ్ తీసుకొచ్చి కూర్చోబెట్టలేదా? ఒకసారి ఫ్రాంక్గా ఆలోచించుకుంటే నిజమే కదండి, ఇంకా ఎంతో జీవితం ఉంది. మరణం గురించిన ఆలోచనలో మనకి రానివ్వదండి. నేను చనిపోతే, నువ్వు చనిపోతే అనే మాటలు అన్నారనుకోండి, చాలామంది ఇలా ఇలా వేసేసుకుంటూ ఉంటారు దవడ మీద కదా, అపచారం అపచారం అని వేసేసుకుంటూ ఉంటారు. దాన్ని నువ్వు నమ్మాలని దేవుడు చెప్తున్నారు, అదేదో అపచారము, అదేదో అశుద్ధముగా మనం అనుకుంటున్నాం. పిల్లరా, చిన్న వయసులో ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ వార్త మనం చెవినబడింది అనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా స్పందిస్తాం? మీరైతే ఎలా స్పందిస్తారు? ఇంకా ఈమె ఏమాత్రం జీవితం చూసింది ఏంటి? ఇంకా ఈయన ఏమాత్రం జీవితం చూశాడు? ఇంకా జీవితం చాలా చూడాలి, కానీ భగవంతుడు అప్పుడే తీసుకెళ్ళిపోయాడమ్మా ఈమెని, అప్పుడే తీసుకెళ్ళిపోయాడు ఇన్ని అనుకుంటూ ఉంటాం. అంటే మరణాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమండి, మరణాన్ని యాక్సెప్ట్ చేయలేం. ఈ భూమి మీద ఇంకా ఉండాలి, ఇంకా ఉంటామనుకుంటాం. ఈ భూమి మీద ఏదైనా ఒక సస్పెన్స్ ఉంది అంటే, గోప్యంగా ఒకటి దాచబడి ఉంది అంటే, అది మరణం అండి, మరణం.
చావు గోప్యంగా ఉంచాడు దేవుడు. ఈ భూమి మీద తల్లి గర్భంగా ఎందుకు ఈ భూమి మీదకి వస్తున్నామో ఆ సీక్రెట్ రివీల్ చేసేసారు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికి ఏం చెయ్యాలో, ఈ భూమి మీద ఏం చెయ్యాలో ఆ సీక్రెట్ని కూడా రివీల్ చేసేసారు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తే ఏ ఉండబోతుందో కూడా ఆ సీక్రెట్ని రివీల్ చేశారు. కానీ మానవ ఆయుష్కాలాన్ని మాత్రం దేవుడు రివీల్ చేయలే, సీక్రెట్గానే ఉంచేశారు. అందుకనే 60 ఏళ్ళు బతుకుతామో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో, 10 ఏళ్ళో ఎవరు చెప్పలేమండి. 3 ఏళ్ల క్రితం మనం వెళ్ళి ఆలోచిస్తే చాలామంది ప్రపంచాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఆ సిచ్యువేషన్ ఏంటండి? చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచాన్ని పట్టి బంధించింది. ఒక 3 ఏళ్ల క్రితానికి వెళ్ళి ఆలోచిస్తే కరోనా వైరస్, ఆ కరోనా వైరస్ చాలా భయంకరమైన పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రపంచాన్ని అలుముకుంటున్న టైంలో మనం అనుకున్నామండి ఎంతోమంది చచ్చిపోతారని, ఎంతోమంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారని అనుకున్నామా? అనుకోలేదు. అప్పుడున్న పరిస్థితులు వేరు, చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని అలుముకున్నాయి. కోవిడ్ వచ్చిందంటే, పాజిటివ్ వచ్చిందంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చేవారు కాదండి. అప్పుడు చాలా మనం కూరగాయలు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా అవి చాలా జాగ్రత్తగా వాష్ చేసి మనం వాడుకునేవాళ్ళం కదా. కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఏంటంటే కరోనా టైంలో మీ అన్నయ్య గారు ఒక వీడియో చూపించారండి. అదేంటంటే ఒక ఆమె కూరగాయలు కొనుక్కుంది, ఆకుకూరలు కొనుక్కుంది, దాన్ని బాగా వాష్ చేసింది, ఉప్పు నీళ్ళలో వాష్ చేసింది. అయినా పాపం ఆమెకి ఎక్కడో డౌట్ కొడుతుంది ఇందులో కరోనా వైరస్ ఉందేమోనని. నెమ్మదిగా ఒక ఆలోచన వచ్చింది ఆవిడకి, విచిత్రమైన ఆలోచన. ఇప్పుడైతే నవ్వుతున్నావు, అప్పుడైతే అమ్మో ఇదేదో బాగుందని అదే ఫాలో అయ్యేవాళ్ళమేమో. ఆకుకూరలకి డిటర్జెంట్ వేసిందండి, బ్రష్ పెట్టి కడగడం మొదలెట్టింది. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆవిడిచ్చే సమాధానం ఏంటంటే ఇందులో కరోనా వైరస్ ఉందేమో, ఒకవేళ అది నేను తింటే నేను ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అని. పిల్లరా, ఆ కరోనా టైంలో చాలా పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. గుట్టలు గుట్టలుగా ఎన్నో శవాలు ఈ భూమి మీద పడిపోయి ఉన్నాయి. ఊహించని పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. మనం అనుకోని రీతిగా ఎంతోమంది మన కుటుంబ సభ్యులు మన నుంచి దూరం అయిపోయారు. ఆ టైంలో ఎంతోమంది మన సంఘ సభ్యులు కూడా దూరం అయిపోయారండి. వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ఒక్కొక్క సందర్భంలో హైదరాబాద్లో మీటింగ్ పెట్టించినటువంటి సత్యనారాయణ అన్న ఫ్యామిలీ హైదరాబాద్లో మీటింగ్స్ పెట్టించారు మనతో. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో మీటింగ్స్ ప్రకారంగా చేయాలి అని ఆయన అనుకున్నారు. మా ఫ్యామిలీ అంతా మేము అక్కడికి వెళ్ళాము. మీటింగ్స్ పెట్టించినప్పుడు ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంట్లో మాకు అతిథి సత్కార్యం చేశారంటే వాళ్ళు మాకు కావాల్సినటువంటి ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టారు. మా బాబుకి ఒంట్లో బాగాలేని టైంలో కూడా వదనమ్మ చాలా చక్కగా మాకు చూసుకున్నారు. పిల్లరా, చాలా తగ్గింపు స్వభావం ఉన్నటువంటి ఫ్యామిలీ. కానీ అనుకోకుండా ఒకరోజు ఒక ఫైన్ డే ఈ కరోనా వల్ల సత్యన్న ప్రాణాలు కోల్పోయారండి. అనుకోలేదండి, కుటుంబం ఒక యజమానిని కోల్పోయింది. బాధే కదా, చాలా బాధ, తట్టుకోలేనంత బాధ. అప్పటి వరకు కుటుంబ యజమాని అన్నీ తానే ఉండి, అన్నీ తానే చూసుకుని చక్కగా కుటుంబాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక యజమాని ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి ఆదరణ అప్పుడు లేదండి. చనిపోయిన క్షణం చాలా బాధాకరం. అలాగే యుఎస్లో ఉంటున్నటువంటి మన మనోరంజని అక్క, మన మినిస్ట్రీకి చాలా సపోర్ట్ అని ఇస్తున్నటువంటి మనోరంజని అక్క కూడా వాళ్ళ హస్బెండ్ని కోల్పోయారు, యజమానిని కోల్పోయారు. మన జగ్గంపేట కుమారి, తను కూడా అనారోగ్య పరిస్థితి వల్ల తన ప్రాణాన్ని కోల్పోయింది. కుటుంబానికి తీరనటువంటి రోగం, తీరనటువంటి బాధ కుటుంబాన్ని అలుముకున్నాయి. సో ఇవన్నీ మనం చూస్తే మనిషి ఏదో ఒక టైంలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది గ్యారంటీ. అది మనం నమ్మినా నమ్మకపోయినా. కానీ వీళ్ళందరూ తమ తమ యజమానుల్ని పోగొట్టుకోవడం అనేది బాధాకరమైన విషయం అయినప్పటికీ దేవుడు ఎంత గొప్పవారో తెలుసా అండి, ఎంత కృపను చూపిస్తారో తెలుసా మనకి. వాళ్ళు తమ ప్రాణాలను కోల్పోలేదండి. చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మేము కూడా చనిపోదాం అని అనుకోలేదు. దేవుడు తన మాటతో ఆదరణని ధైర్యాన్ని అనుగ్రహించారు. ఇప్పటికీ చక్కగా వాళ్ళు స్థిరంగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే దేవుని వాక్యం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆదరణ. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది తమ వాళ్ళను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ, ఇదిగో నా భర్త చనిపోయాడు కదా, వాళ్ళకి ఆదరణ లేదండి. ఇదిగో నా భర్త చనిపోయాడు కదా, నా భర్తే నాకు సమస్తం, నా భర్తే నాకు సంతోషం, నా భర్తతోనే నాకు అన్నీ అని. భర్త చనిపోయాడని భర్తతో పాటు చనిపోయిన భార్యలు ఎంతోమంది ఉన్నారు. భార్య చనిపోయింది కదా, భార్య నా సంతోషం అంతా, నా భార్యే, నా భార్య నాకు అన్నీ. సో నా భార్య చనిపోయింది కాబట్టి నా భార్యతో పాటే నేను కూడా చనిపోవాలని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా పిల్లలే మాకు ఆనందం, మా పిల్లలతో పాటు మేము కూడా చనిపోతామని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రాణాలను కోల్పోయిన ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారండి.
ఎందుకంటే వాళ్ళకి ఆదరణ లేదు. బైబిల్ ఈ భూమి మీద మనకి ఒక గొప్ప మోటివేషన్ అండి, ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఈ గొప్ప ఇన్స్పిరేషనల్ కలిగించేటటువంటి ఈ బుక్ మనకి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఈ భూమి మీద నువ్వు ఎందుకు వచ్చావో ఈ భూమి మీదకి నేర్పిస్తుంది. ఎంతోమంది ప్రవక్తల జీవితాలు, భక్తుల జీవితాలు మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది యజమానులను కోల్పోయినటువంటి కుటుంబాలను మనం చూసామే, ఎంతోమంది భార్యలను కోల్పోయిన కుటుంబాలు మనం చూసామే. అయితే బైబిల్లో కూడా ఈ సిచ్యువేషన్ వారి జీవితంలో ఎదురైన ఒక లేత వయస్సుకు చెందినటువంటి, యవ్వన ప్రయాణికి చెందినటువంటి ఒక స్త్రీ తన జీవితంలో తన వారిని కోల్పోయినప్పుడు ఎలాంటి నిర్ణయం, ఎలాంటి డెసిషన్స్ తీసుకుందో మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, లూకాసువార్త 2:36 లూకాసువార్త 2:36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుందండి, లేత వయసులో ఉన్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కన్యాత్వము మొదలుకొని అన్నారంటే స్త్రీ ధర్మము ఆమెలో ప్రారంభమైంది. ప్రారంభమైన ఆ తొలి దినాలలోనే భర్తతో వివాహం జరిగింది. ఆ వైవాహిక జీవితంలోనికి ఆ లేత వయసులో ఉన్న అమ్మాయి అడుగుపెట్టింది. అడుగుపెట్టిన 7 ఏండ్ల వయసులో ఆ భర్తతో సంసార జీవితాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ 7వ సంవత్సర చివరిలో, అంటే ఆమెకి ఇంచుమించు ఒక 20 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాం, ఆ 20 ఏళ్ల కాల వ్యవధిలో ఆమె తన భర్తను కోల్పోయిందండి. ఇటువంటి సిచ్యువేషను ఒక లేత వయసులో, యవ్వన వయసులో ఉన్న అమ్మాయి జీవితంలో ఎదురైతే ఆ అమ్మాయి ఎలాంటి డెసిషన్ తీసుకుందో పక్కన పెడితే, అదే పరిస్థితి మన జీవితంలో ఎదురైతే మనం ఎలాంటి పరిస్థితి, ఆ పరిస్థితుల్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఉంటామండి. పిల్లారా, భర్త చనిపోయిన అమ్మాయి సమాజం యాక్సెప్ట్ చేయదండి. ముఖ్యంగా చెప్పాలంటే అత్తమామలు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఏమనంటారంటే, నువ్వు ఒక నష్టజాతకురాలివి, నువ్వు ఒక శనిగ్రహానివి, నా బిడ్డతో నీకు వివాహం అయ్యింది, అప్పటి నుంచి వాడికి శని పట్టుకుంది, నువ్వు ఇంక ఇంట్లో ఉండడానికి లేదు, నువ్వు బయటకు పో అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారండి. కరోనా టైంలో ఎంతోమంది ఫోన్లు చేసినప్పుడు ఇదిగో మా అత్తగారు మామగారు వల్ల ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వదిన మన భర్త చనిపోయాడు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నేను బాధలో ఉన్నాను, ఈ బాధ నుంచి విముక్తి రాకపోగా ఇంకా మా అత్తమావలు మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారని. తల్లిదండ్రులు కూడా ఏమైనా మాట్లాడతారండి, చాలామంది తల్లిదండ్రులు రామ్మా రా అని పిలవరండి. భర్త చనిపోయిన అమ్మాయి ఇంట్లోకి వస్తే, ఇప్పటి వరకు నిన్ను పెంచి పోషించానే, ఇక మీదటన్నా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావు కదా, నీ భర్త నేను చూసుకుంటాడు అనుకున్నామా, కానీ ఇప్పుడు మరలా నా మీదకి వచ్చి నా ఆస్తి అంతా మరలా తీసుకునే ప్రయత్నం చేసేలా ఉన్నావు నువ్వు. నాకంటూ ఏం లేదు, నేను నిన్ను పెంచలేను, పోషించలేను, పో అని చెప్పి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి పరిస్థితి మనకి ఎదురైతే కళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయండి. 1 చావు 2 బ్రతుకు. దేన్ని ఎంచుకుంటాం? దేన్ని ఎంచుకుంటామండి? చాలామంది జ్ఞానం లేక ఎంచుకునేటటువంటి ఆప్షన్ ఏంటో తెలుసా? చావు. మా అమ్మ నాన్న ఎలాగా వద్దని చెప్పేసి వెలివేసేసారే నన్ను, మా అత్తమావలు ఎలాగా నన్ను వద్దని చెప్పేసి నేను ఒక శనిని అని చెప్పి అన్నారే, ఇక మీదట నేను ఎవరి కోసం బ్రతకాలి, నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నాకంటూ ఎవరూ లేరు, నా ఆనందాలన్నీ పోయాయి, కాబట్టి నేను ఒక పురుగుల మందు సీసా కొనుక్కుని మా పిల్లలకి వాటిని బట్టి చేసి నేను తాగేసి చచ్చిపోదాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఇలా కూడా కాదని చెప్పి ఒక నదిలోనో దూకేసి ఆ పిల్లలిద్దరిని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లరా, ఇటువంటి నిర్ణయాలు చాలామంది యువతలో కనిపిస్తున్నాయండి. చావు సమస్యకు పరిష్కారం కాదు, బ్రతకాలి, బ్రతికి చూపించాలి. ఒక దారి మూసిపోయినంత మాత్రాన మొత్తం అంతా శూన్యంగా మనం అనుకోకూడదండి. వెతకాలి, అలసిపోయే వరకు వెతుకుతూనే ఉండాలి దారి కోసం. దేవుడు మనకి ఒక దారిని చూపిస్తారండి. పిల్లరా, నాకు తెలిసినటువంటి ఒక సహోదరి గుంటూరు ప్రాంతంలో ఉంది. ఆమె 19 ఏళ్ల వయసులో తన భర్తను కోల్పోయిందండి. 2 కుమార్తెలున్నారు, 2 పిల్లలున్నారు ఆమెకి. ఆ వయసులో కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. భర్త చనిపోయి ఒక పక్కన బాధపడుతూ ఉంటే, 2 కుమారులు, 1 కుమారుడు 1 కుమార్తె ఉండి ఆమె బాధపడుతూ ఉంటే, ఇటు అమ్మ నాన్న నుంచి వ్యతిరేకత, అత్తమామల నుంచి వ్యతిరేకత, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒక పక్కన పిల్లలున్నారు. మనమైతే ఏం చేస్తామండి? ఈ రెండు ఆప్షన్ ఏం చేసుకుంటాం? కానీ ఆమె వాక్యంలో ఉందేమో, మీ అన్నయ్య గారి ప్రసంగాలు వింటూ ఉంటుంది,
ఆమె తీసుకునేటువంటి ఒక డిసిషన్ ఏంటో తెలుసా, నన్ను ఎవ్వరు వ్యతిరేకించినా నన్ను ఎవ్వరు కాదన్నా నా దేవుడు నాకు ఉన్నాడు, నేను మార్గాలు వెతుక్కుంటాను, నేను నిలబడతాను స్థిరంగా, నా పిల్లల్ని పెంచుకుంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, నా భర్త లేకపోయినా తండ్రులేని లోటు ఏంటో వాళ్ళకి తెలియకుండా నేను పెంచాలి అని కూలో నాలో చేసుకుని బతుకుదామని ఒక నిర్ణయం తీసుకుందండి. ఆమె చదువుకున్న చదువును బట్టి హాస్పిటల్లో జాయిన్ అయింది, ఉద్యోగం చేసింది, అడుగు అడుగు నమ్మకంగా బ్రతకడం ప్రారంభించింది, అడుగులు ముందుకేస్తూ వెళ్ళింది. ఎన్నో ప్రమోషన్స్ ఆమె చేస్తున్నటువంటి పని నమ్మకంగా చేయడం వల్ల ఆ హాస్పిటల్లో ఉన్న ఆ డాక్టర్ గారు అలాగే డాక్టర్ అమ్మ ఇద్దరు కూడా ఆ నమ్మకత్వాన్ని ఆ మంచితనాన్ని చూసి నెమ్మదిగా ప్రమోషన్స్ ఇవ్వడం, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అలా నెమ్మదిగా మంచి చదువులు చదివించింది, మంచి ఉద్యోగంగా అమ్మాయి స్థిరపడింది, హైదరాబాద్లో మంచి జాబ్ వచ్చింది, అబ్బాయి కూడా మెరిట్ సంపాదించాడండి, మంచి ఉద్యోగం కూడా భవిష్యత్తులో రాబోతుంది. ఈవిడ హాస్పిటల్లో ఒక మేనేజర్ పోస్ట్లో ఉద్యోగం చేస్తుంది. జీవితం ఎప్పుడు ఒక చోట ఆగిపోతండి, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. చావు పేరుతో మనం మన జీవితాన్ని ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని చచ్చిపోయామనుకోండి, అక్కడితో మన జీవితాలు అండైపోతాయి, ఇంకేం లేదు. కానీ దారి కోసం వెతికిన వాడు ఒక ఖచ్చితంగా ఒక మంచి బ్లెస్సింగ్స్ని చూస్తాడు. ఆవిడ ఒకప్పుడు నా జీవితం ఏముంది, నా జీవితానికి ఏమీ లేదని అనుకుంటే ఈరోజు పిల్లల భవితం ఇలా చూడగలిగేదా, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఆమె ఉండగలిగేదా. కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం మన చర్చ్ మెంబర్స్ ఏంటి మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ టైంలో కాల్ చేసినా ఆమె మందులు పంపించేదండి, మందులు ఈ మందులు వాడాలని ఈ ఇంజెక్షన్స్ చేయాలని ఏ టైంలోనన్నా ఆమె చెప్తూ ఉండేది. చాలా కష్టపడింది, మన సెమినార్స్కి కూడా మెడిసిన్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆమె నిర్వహించింది. పిల్లరా, జీవితం అనేది ఒక చోట ఆగిపోదు అనడానికి, దేవుడిని ఆనుకున్నప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తారనడానికి ఇది ఒక నిదర్శన. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే రూతు గ్రంథము ప్రారంభ అధ్యాయము అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనంటే నయోమి గారు ఎక్కడికి వెళ్తారు, మోయాబు దేశానికి వెళ్తారు కదా. ఆ మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు మోయాబు పరిస్థితుల్లో తనకున్నటువంటి భర్తను కోల్పోతుంది నయోమి కదా. నయోమి తన భర్తను కోల్పోతుంది, తన కొన్ని ఇద్దరు కుమారులను కోల్పోతుంది, తన కోడళ్ళు తనతో పాటు ఉన్నప్పటికీ అక్కడి నుంచి ప్రయాణించుకుంటూ వచ్చేటప్పుడు ఒక కోడలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్గా ఆమెతో పాటు ఉన్నది ఎవరండి, రూత్ ఒకరే. అప్పుడు రూతు నయోమి ఇద్దరు బెత్లెహేము ప్రాంతానికి వచ్చే ఆ క్రమంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నువ్వు నయోమివి కదా అని బెత్లెహేము ప్రాంతంలో ఉన్న వాళ్ళు నయోమిని అడిగినప్పుడు, మీరు నన్ను నయోమి అని పిలవద్దు, నేను మధురాన్ని కాదు, నేను అన్నీ కోల్పోయిన రక్తురాలని, నేను అన్నీ కోల్పోయాను, ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర నా భర్త లేడు, నా ఇద్దరు పిల్లలు లేరు, నాకు ఇంకెవరి సహాయం లేదు అనుకుని ఒక డిప్రెషన్ని అక్కడ కనపరిచింది. కానీ అప్పుడే నయోమి తన జీవితాన్ని ఎండింగ్ చేసేసుకుని ఉంటే ఆమె ఒక అద్భుతమైన రిజల్ట్ చూడలేకపోయి ఉండేదండి. ఒకసారి రూతు గ్రంథము చివరి అధ్యాయము ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేసి రూతు గ్రంథం ఓపెన్ చేయండి. చివరి అధ్యాయము 4:13 కాబట్టి బోయజు రూతును పెండ్లు చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుణ్ణి కనను. ఇప్పుడు బోయజు రూతు ఇద్దరు వివాహం చేసుకున్నారు, ఆ వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టాడంట వాళ్ళకి. ఆ తర్వాత వచ్చినాను ఒకసారి చూడండి, 14 అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక, ఆయన నామం ఇస్రాయేల్. తర్వాత 15 నేను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనిను, ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితన మందు నీకు పోషకుడుగునని నయోమితో చెప్పారు. ఇప్పుడు నయోమితో అనేక మంది స్త్రీలు ఏమంటున్నారు తెలుసా, ఏమంటున్నారంటే, నయోమి నేను 7 కుమారులు ఎంతో ప్రేమించి అంత గొప్ప కుమారులు ఒకవేళ నీకు ఉన్నప్పటికీ, ఒకవేళ ఉంటే ఉదాహరణకి, అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే ఈ రూతు ఉంది కదా, ఈ రూతికి పుట్టిన ఈ బిడ్డ నీ బిడ్డతో సమానం, ఎంత గొప్ప బిడ్డని కన్నావు నువ్వు అని చెప్పి ఆమెను పొగిడారు, ఆమెను కొనియాడారు.
మన పాత నిబంధన ఏంటి కొత్త నిబంధన ఏంటి ఏ బేస్ మీద అండి రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారి ఈ బేస్ మీదే కదా ఆ మెస్సియా రాబోయే ఆ రాక గురించి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అయితే ఆ లీనియేజ్ లో ఓబేదుని రూతు కంటే ఆ ఓబేదుని తన చేతులతో పట్టుకుందండి తన చేతులతో ఎత్తుకుంది ఎంత ఫ్రూట్ఫుల్ లైఫ్ చూస్తుందో చూడండి నయోమి పిల్లల జీవితం ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు ప్రయాణిస్తూ ఉండాలి ఇప్పుడు అన్న జీవితాన్ని ఒకసారి చూద్దాం లూకా సువార్త 2వ అధ్యాయము लूका सुवार्त 2వ అధ్యాయము 37వ వచనం 36వ వచనం మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయైన అన్నా అనే ఒక ప్రవక్త్రి ఉండెను ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాండ్రై ఉందంట అర్థమైందా ఆమె భర్త చనిపోయాడు 7 ఏండ్లకే కానీ 84 ఏండ్ల పాటు ఆమె తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటో తెలుసా ఆమె దేవాలయాన్ని అంటిపెట్టుకొని ఉండడం నా భర్త చనిపోయాడు కదా నాతో పాటు తనతో పాటు నా జీవితం అయిపోయిందని అనుకోలేదండి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము ప్రారంభ వచనం 2వ వచనం యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి ఇక్కడ భక్తుడు రాస్తూ యెహోవా మందిరావరణములు చూడవలనని ఆయనకి ఎంతో తృష్ణగా ఉందంట ఆయన కన్నులు వేచి చూస్తున్నాయంట ఆయన హృదయము కేకలు వేసి గెంతులు వేస్తుందంట కిందన ఇంకొక మాట ఉంటది ఏమనంటే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము నేను ఆయన మందిర ద్వారాలు నేను వెతికితే ఆయన నాకు మేలు చేస్తాడు నేను నేను ధన్యుడిగా మారిపోతానని ఇక్కడ రాసినటువంటి కీర్తన అన్న జీవితంలో ఒక స్ఫూర్తిగా తీసుకుందండి అందుకని ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నేను యెహోవా మందిరంలో నేను సేవ చేయాలి 84 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అండి ఆమె ఒక విధవరాండ్రిగా తన జీవితాన్ని ముగించేసుకోలేదు మరి ఎలా ముగించుకుంది అంటే ఒక ప్రవక్త్రిగా మారిపోయింది రేయింబగళ్ళు యెహోవా సన్నిధిలో సేవ చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసం చేస్తూ ఆ దేవునికి సేవ చేసే పనిలో ఆమె ఉంది ఎంత సర్వీస్ చేసిందండి దేవుని కోసం అలాగే పాత నిబంధనలో ఉన్న ఎన్నో ప్రవచనాలు ఎన్నో ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుని యెరూషలేముకు మెస్సీ వస్తాడు ఆ మెస్సీ వచ్చినప్పుడు నా కళ్ళతో నేను చూడాలనే నిరీక్షణ కలిగి ఉంది సుమారు 104 సంవత్సరాలు ఈ అన్న అనే ఆమె మందిరంలో బ్రతికిందండి 84 సంవత్సరాలు బ్రతికింది 20 ఏళ్ళు మిగిలిన జీవితం మొత్తం అంతా 104 సంవత్సరాలు ఆమె యెహోవా మందిరంలోనే అలాగే తన జీవితాన్ని గడిపింది మనకు ఒక గొప్ప స్ఫూర్తిగా ఉంది ప్రిలరా ఒక విధవరాలుగా ఆమె జీవితం ముగిసిపోలేదు కానీ ఈరోజు ప్రపంచం ఒక బైబిల్ పట్టుకున్నటువంటి ప్రపంచంలో ఎవరు బైబిల్ పట్టుకున్నా ఈ అన్న చరిత్రను ఎలా చదువుకుంటున్నారండి ఒక ప్రవక్త్రి అలా మన జీవితాలు ఉండాలండి మన జీవితంలో జీవితంలో ఎన్నో పరిస్థితులు మన ఎన్నో గడ్డు పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనం దారుల కోసం వెతకాలి దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ మీటింగ్ పెట్టించినటువంటి రేమాక్క కాలు రెండు లేవు కానీ దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అనే నిరీక్షణ అనే ఆలోచన కాలు రెండు లేకపోయినా నేను చచ్చిపోవాలి అని అనుకోలేదు కానీ దేవుని కోసం ఉన్నతంగా ఏదో ఒక పని చేయాలి ఆయన వాక్యాన్ని చేత పట్టుకోవాలి ప్రపంచానికి ఒక జ్యోతి మాదిరిగా ఉండాలి అని ఆమె కోరుకున్నటువంటి ఆ కోరిక ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది అలాగే వాళ్ళ చెల్లి పిల్లలు లేరంటే ఒకప్పుడు కానీ దేవుడు ఆశీర్వదించి ఒకప్పుడు లేనటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు పిల్లల మన జీవితాలు కూడా దేవుళ్ళలో మనం ఉంటే ఉన్నతమైన బ్లెస్సింగ్స్ మనం చూస్తామండి ఆత్మ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ మనం చూస్తాం ఉన్న చిన్న షార్ట్ లైఫ్ స్పాన్ని దేవుడు కోరుకున్న దేవుని పని కోసం మనం బ్రతికి దేవుడు కొరకు ఉన్నతమైన మహాకార్యక్రమాలు చేస్తే ఆ ఉన్నతమైన మహాలోకంలో మనం మనల్ని దేవుడు వారసులుగా ఉంచుతాడు అట్టి ధన్యత మీ అందరికీ మీరు ప్రభువులో ఉండాలని అటువంటి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు దేవా ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులు దేవా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కుటుంబమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి
ఆశీర్వాదములు దేవా కుటుంబాలకు అనుగ్రహించండి. ఎంతో మంది దేవా తండ్రి కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు, వారికి కూడా మీరు తోడుగా ఉండండి దేవా. ఎన్నో విలువైన విషయాలతో దేవా తండ్రి మమ్మల్ని పెంపారు చేస్తున్న మీ యొక్క విధానమును బట్టి మీకు స్తుతులు. తర్వాత నా వెనుక మాట్లాడబోవు దేవా, మీ యొక్క దాసునికి మరింత ఆత్మ సహాయం అనుగ్రహించమని. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి.